ఇక సినిమా పేజ్ RRR అవి ఎట్లుందట RRR సినిమా RRR అదిరిపోయిందట బాహుబలిని మించిన సినిమా వన్ సైడ్ టాకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ తారకు చరణ్ ఎవరికి వారే తోపు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా కాగితాలు విసురుతూ ఉపాసన సందడట తెలుగు సినిమా గురించి మరోసారి ప్రపంచం మాట్లాడుకునేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం RRR భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది RRR అదిరిపోయింది 1920 నేపథ్యంలో సాగే కథ ఇది ప్రారంభం నుంచి ముగింపు వరకు రాజమౌళి మార్క్తో సాగిన సినిమా భావోద్వేగాలు పండించడమే రాజమౌళి ప్రధాన బలం ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు ఆద్యంతం హృదయాల్ని పిండేసేలా ఉంటాయి దీంతో పాటు తెరకు నిండుదనం తీసుకొచ్చే విజువల్ గ్రాండ్నెస్ కూడా ఉన్నాయి అల్లూరిగా రామ్ చరణ్ కుమరం భీమ్గా తారక్ను పరిచయం చేసే సన్నివేశాలు ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎపిసోడ్ను నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటాయి తారకు చరణ్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు తీరు ఒదిగిపోయిన తీరు అద్భుతం ఎవరికి వారే తోపు అనిపించుకున్నారు ఆలియా భట్ పాత్ర చాలా చిన్నది ఉన్నంతగా అద్భుతంగా చేసింది ఆలియా అజయ్ దేవగన్ నటన బాగుంది టెక్నికల్గా సినిమా చాలా బాగుంది ఎంఎం కిరవాణి సంగీత నేపథ్యం సంగీతం పాటలు సినిమాకి ప్రధాన బలం సెంథిల్ కెమెరా పనితనం మెప్పించింది ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్ లుక్లో చూపించారు శ్రీనివాస్ మోషన్ విజువల్స్ రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ ఆయన రాజమౌళి మిస్సెస్ అనుకుంటాను సల్మాన్ పోరాట ఘట్టాల కొరియోగ్రఫీ ఇలా ప్రతిదీ బాగుంది ఫలితంగా వన్ సైడ్గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది బాహుబలిని మించిన సినిమా అంటూ ప్రశంసలు అందుకుంటుంది శుక్రవారం మొదలైన RRR తుఫాన్ ఇప్పట్లో ఎలవడం కష్టం ఈ తుఫాన్లో పాత రికార్డులన్నీ కొట్టుకుపోవడం ఖాయం ప్లస్ పాయింట్స్ ఏముందంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ల నటన కథలోని ఎమోషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ సంగీతం నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ప్రత్యేకంగా ఇది బాగలేదని చెప్పడానికి పెద్దగా ఏం లేవట అయితే నిన్న మనం పోల్ పెట్టినాం ఇదే అంశం పైన కదా అవును ఇదే అంశం పైన ఒక పోల్ కూడా పెట్టినాం రైట్ పర్సంటేజ్ అంటే RRR మూవీకి ప్రేక్షకుడిగా మీరు ఇచ్చే రేటింగ్ ఎంత అని చెప్పి అని అడిగితే దాదాపు 92,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు 5కి 5 ఇచ్చిన వాళ్ళు 64% మంది ఉన్నారు 5కి 5 స్టార్ ఇచ్చేసారు 64% మంది ఇక 4 స్టార్లు ఇచ్చిన వాళ్ళు 12 3 స్టార్లు ఇచ్చిన వాళ్ళు 5 2 స్టార్లు ఇచ్చిన వాళ్ళు 3% మంది 1 స్టార్ ఇచ్చిన వాళ్ళు 12% మంది మొత్తానికి మెజారిటీ 50%+ సినిమాను సూపర్ హిపర్ హిట్ అని చెప్పి ఒప్పుకుంది 92,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు సో ఇక లేటెస్ట్ ఓటింగ్లో విషయంకొస్తే ఒకసారి ప్రజాసేవ అంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే వారికి జీతాలు అవసరమా అవసరం లేదని చెప్పి 93% మంది చెప్తా ఉన్నారు కేసీఆర్ ఆయన కుటుంబం టీఆర్ఎస్ పార్టీ వారి చేతిలో మీరు ఎప్పుడైనా మోసపోయారా అంటే 90% మంది మోసపో అసలు కేసీఆర్ చేతిలో మోసపోనోడు ఉండడు ఇంపాసిబుల్ ఆఖరికి వీళ్ళు పెట్టి కదా వీళ్ళు కూడా ఇది పెట్టి మోసపోయిన వాళ్ళు అవుతారు ఇది పెట్టి రేపు అది మళ్ళా ఇప్పటికే మోసపోయి ఉంటారు అని చెప్పట్లేదు వాళ్ళు